ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఉదయకాల సమయమున అనుదినమన్న అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న దేవుని బిడ్డలారా, మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. ఈ ఉదయకాల సమయం దేవుడు మనకిచ్చిన మాటను చదువుకుందాం. యెషయా గ్రంథం 49:15 స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచునా? వారైనా మరచుదురు గాని నేను నిన్ను మరువను. దేవుని బిడ్డలారా, ఎంత మంచి వాగ్దానం! ఉదయకాల సమయం నా దేవుడు అంటున్నాడు, నేను నిన్ను మరువను అంటున్నాడు. దేవుని బిడ్డలారా, మరి ఒక స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను మర్చిపోతుందా? నిజంగా మర్చిపోలేదు కదండి. ఏ తల్లి కూడా తన గర్భాన పుట్టిన బిడ్డను మరవడము అది సాధ్యపడదు. ఎవ్వరు కూడా మర్చిపోలేరు. కానీ కొన్నిసార్లు తల్లైనా మర్చిపోతుంది, కానీ నేను నిన్ను మరవను అంటున్నాడు. ఎంత గొప్ప దేవుడండి! నిజంగా నేను నిన్ను మరవను అని చెప్పేవారు ఈ లోకంలో మనకి ఎంతమంది ఉన్నా లేకపోయినా మన దేవాది దేవుడు అంటున్నాడు, నేను నిన్ను మరవను అంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, నిజమే తల్లి ప్రేమ తల్లి ఉన్నంత కాలము ఉంటుంది. నిజంగా తల్లి నేను నిన్ను మర్చిపోను అని చెప్పి తల్లి తన కౌగిట్లో నిన్ను భద్రపరచుకొని పెంచుతుంది. కానీ ఆ తల్లి మరణించిన తర్వాత ప్రేమను మనం కోల్పోతాం. ప్రియ దేవుని బిడ్డలారా, కానీ మన దేవుడు నిన్ను విడువని దేవుడు. నీవు ఈ లోకంలో బ్రతికినన్ని రోజులు ఆయన నిన్ను మరువని దేవుడు. కానీ కొన్నిసార్లు మనకే ఏమనిపిస్తుందంటే, దేవుడు నన్ను మర్చిపోయాడా, దేవుడు నా చేయి విడిచిపోయాడా, ఆయన దృష్టిలో నేను లేనా అన్నటువంటి ఆలోచనలు మనకు వస్తాయి. దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో దేవుడు బలపరుస్తున్నాడు. ఒకనొక సమయంలో తల్లైనా మర్చిపోతుందేమో, కానీ నేను నిన్ను మరవను అంటున్నాడు. ఎంత గొప్ప దేవుడు! తల్లిలా మనల్ని ఆదరించే దేవుడు, తండ్రిలా మనల్ని పోషించి బలపరిచి నడిపించే దేవుడు మన దేవుడు. ప్రే దేవుని బిడ్డ, ఉదయకాల సమయంలో అందరూ నిన్ను మర్చిపోయారని, అందరూ నిన్ను విసర్జించారని, అందరూ నిన్ను త్రోసివేశారని నువ్వు బాధపడుతున్నావా? ఆయన అంటున్నాడు, నేను నిన్ను మరవలేదు, నేను నిన్ను మర్చిపోను అని అంటున్నాడు. ప్రే దేవుని బిడ్డ, ఉదయకాల సమయంలో ధైర్యం తెచ్చుకో. నిజంగా నా దేవుడు నిన్ను మర్చిపోలేదు అని చెప్తున్నప్పుడు నిజంగా నిన్ను నీవు బలపరుచుకోమని దేవుని వాక్యం నీతో మాట్లాడుతుంది. ప్రియ దేవుని బిడ్డ, నిజంగా బైబిల్ గ్రంథంలో మనం గమనిస్తే దావీదు కూడా అందరి చేత విసర్జింపబడ్డాడు. తన తల్లి, తన తండ్రి, తన అన్నదమ్ములు అందరూ కూడా ఆయనను త్రోసివేశారు, మర్చిపోయిన సందర్భాలు. ప్రియ దేవుని బిడ్డ, కానీ దేవుడు దావీదును మర్చిపోలేదు. గొర్రెల దొడ్డిలో ఉంటున్న దావీదును దేవుడు సింహాసనం వరకు హెచ్చించాడు. అంతేకాదు, యోసేపును కూడా తన అన్నదమ్ములు మరి గుండెలో పడవేసి ఐగుప్తు దేశానికి అమ్మివేసి అతన్ని మర్చిపోయారు కొద్ది కాలం తర్వాత. ప్రియ దేవుని బిడ్డలారా, కానీ దేవుడు యోసేపును మరవలేదు. నిజంగా అందరూ ఆయనను మర్చిపోయినా, అందరూ ఆయనను త్రోసివేసినా, అందరూ ఆయన చేయి విడిచిపెట్టినా దేవుడు విడవలేదు. నిజంగా యోసేపును కూడా చెరసాలలో నుండి సింహాసనం వరకు హెచ్చించాడు. ప్రియ దేవుని బిడ్డ, నిన్ను కూడా దేవుడు మర్చిపోడు, నిన్ను కూడా దేవుడు విడిచిపెట్టాడు. నీవు కూడా ఆయనను మరవద్దు. ప్రియ దేవుని బిడ్డ, నీ కష్టంలో, నీ నష్టంలో, నీ శోధనలో, నీ శ్రమలో, నీ ఇరుకులో, నీ ఇబ్బందుల్లో దేవుని వెదుగుతావు. కానీ సంతోషం కలిగినప్పుడు, మరి ఆనందం కలిగినప్పుడు, సకల ఐశ్వర్యం నీ వెంట వస్తున్నప్పుడు దేవుణ్ణి మర్చిపోతున్నావా? ఇంకేముందులే, ఇదంతా నా శక్తి సామర్థ్యమే, ఇది నా తెలివితేటల ద్వారా నేను సంపాదించాను అని దేవుణ్ణి నిర్లక్ష్యం చేస్తున్నావా? ఒకసారి ఆలోచన చేయి. ప్రియ దేవుని బిడ్డ, కష్ట నష్టంలో మాత్రం కాదు, నీ సుఖములో కూడా దేవుణ్ణి నువ్వు మరవకూడదు. అప్పుడు ఆయన నిన్ను మరవడు. ప్రియ దేవుని బిడ్డ, ఆయన నిన్ను మర్చిపోయే దేవుడు కాదు. నీవు కూడా ఆయనను మరవద్దు. ఒకవేళ నీ పరిస్థితిని బట్టి అందరూ నిన్ను మర్చిపోయినా, నిజంగా దేవుడు నిన్ను మర్చిపోలేదని చెప్తున్నాడు. కొన్నిసార్లు నీకు అనిపించవచ్చు అందరూ మర్చిపోయినట్లుగా, దేవుడు కూడా నన్ను మర్చిపోయాడేమో అని. ప్రియ దేవుని బిడ్డ అని అంటున్నాడు, ఎవ్వరు మర్చిపోయినా నేను నిన్ను మరిచే దేవుడని కాదు, నేను నిన్ను విడిచిపెట్టే దేవుడని కాదు. తగిన సమయంలో నేను నిన్ను లేవనెత్తబోతున్నాడు, తగిన సమయంలో నేను నిన్ను హెచ్చించబోతున్నాను అని ఉదయకాల సమయంలో దేవుడు నిన్ను బలపరుస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, నీ పరిస్థితిని బట్టి ఉద్యోగంలో అందరూ నిన్ను మర్చిపోయారేమో, నిజంగా అయ్యో దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకొని మరలా నా పూర్వస్థితి నాకు ఇస్తే బాగుండును అనుకుంటున్నావా? దేవుని బిడ్డ, మరలా దేవుడు నీ స్థితిని మార్చిపోతున్నాడు, మరలా పూర్వపు స్థితి దేవుడు నీకు అనుగ్రహించబోతున్నాడు. కాబట్టి ఆయన వైపు చూడు. కొన్నిసార్లు తల్లిదండ్రుల యొక్క ప్రేమ నీకు దూరం అయిపోతుందేమో, కొన్నిసార్లు నీ బంధువుల యొక్క ప్రేమ నీకు దూరం అయిపోతుందేమో, కొన్నిసార్లు నిన్ను ఎన్నడూ మరవను అని వాగ్దానం చేసిన స్నేహితులు నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారేమో, కొన్నిసార్లు భార్య అయినా భర్త అయినా ఇదిగో నేను నిన్ను విడవను, నేను మరవను అని నీకు వాగ్దానం చేసిన వారు అసలు నేను గుర్తు కూడా తెచ్చుకోలేని పరిస్థితిలో ఉన్నారేమో.
ప్రియదేవుని బిడ్డ, అదంతా చూసి అందరూ నన్ను మర్చిపోయారు కదా, అందరూ నన్ను విడిచిపెట్టారు కదా, నా దేవుడు కూడా నన్ను మర్చిపోయాడని నువ్వు అనుకుంటున్నావా? ఉదయకాల సమయం నా దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ఆయన నిన్ను మరవలేదు, ఆయన నిన్ను విడవలేదు. నీ పరిస్థితిలో ఆయన నీతో కూడా ఉన్నాడు. తగిన సమయంలో ఆయన నిన్ను లేవనెత్తబోతున్నాడు, ఆయన నిన్ను హెచ్చించబోతున్నాడు, ఆయన నిన్ను ఆదరించబోతున్నాడు, ఆయన నిన్ను నడిపించబోతున్నాడు. దేవుని బిడ్డలారా, నమ్మినట్లయితే మరువని దేవుని వైపు చూడు, మార్పు చెందని దేవుని వైపు చూడు, ఆయన నిన్ను మరవడు. నీవు కూడా ఆయనను మరొక జ్ఞాపకం చేసుకో, మరొక ప్రార్థన చేయి, మరొక ఆయనను వెంబడించు. తప్పక నీ జీవితంలో దేవుని యొక్క హస్తాన్ని చూస్తావు. ప్రార్థన. ప్రేమ కలిగిన దేవా, పరిశుద్ధుడ, మీకు స్తోత్రములు. ఉదయకాల సమయం ప్రభా, స్త్రీ తన గర్భంలో పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరుచినా వారైనా మరుచుదురు కానీ నేను మిమ్మల్ని మరవను, నేను మరవనని వాగ్దానం చేసావు ప్రభ. ఎంతమంది అయితే దేవుడు నన్ను మర్చిపోయాడు, దేవుడు నా చేయి విడిచిపెట్టాడు అని అనుకుంటున్నారో ప్రభా, వారందరినీ మీరు బలపరిచిన విధానం బట్టి మీకు స్తోత్రం. ఇదిగో నాయన, మీరు వారిని మరవలేదని, విడవలేదని అయ్యా మీరు మాట్లాడారు. వారి జీవితంలో మేలు చేయి ప్రభా. దావీదును మరవలేదు, యోసేపును మరవలేదు, దానియేలును మరవలేదు. ఇదిగో ప్రభా అయ్యా, ఈరోజు వాక్యం వింటున్న ప్రతి బిడ్డను కూడా నువ్వు మరవని దేవుడవు నాయన. కొన్నిసార్లు వాళ్ళ తల్లిదండ్రులు వారిని మర్చిపోయారేమో, కొన్నిసార్లు వాళ్ళ స్నేహితులు బంధువులు వారిని మర్చిపోయారేమో. ఇదిగో నాయన, మీరు వారిని మరవలేదని వాగ్దానం చేశారు. ఈ వాగ్దానం ద్వారా ప్రతి ఒక్కొక్కరిని మీరు బలపరిచి ఆదరించమని యేసు నామాన అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. చూపిన ప్రేమే చేదుగా మిగిలిన వేళ, ఒంటరినైనా నన్ను చేరుకున్నావు, ఆదరించి నన్ను నడిపించావు. చేసిన మేలే కీడుగా మారిన వేళ, చూపిన ప్రేమే చేదుగా మిగిలిన వేళ, ఒంటరినైనా నన్ను చేరుకున్నావు, ఆదరించి నన్ను నడిపించావు. అత్తుడవై నన్ను ఆదుకున్నావు, కన్నీరు తుడచి నన్ను హత్తుకున్నావు. నన్ను ఆదుకున్నావు, కన్నీరు తుడచి నన్ను హత్తుకున్నావు. నాశలన్నీ నీవే యేసయ్యా, నాకున్న ఆధారం నీవే కదా. నాశలన్నీ నీవే యేసయ్యా, నాకున్న ఆధారం నీవే కదా. జీవాధిపతి అయిన నా యేసయ్యా, నీవు లేని నా జీవితం ఊహించలేనయ్యా.